हाय फ्रेंड्स, నేను మిరాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్తీ రెసిపీస్. వంకాయ జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది స్పెషల్ ఆకేషన్స్కి చాలా బాగుంటుంది. మనం స్వామీలకి ఆనియన్ లేకుండా కర్రీస్ అవి చేసుకుంటాం కదా, అలాంటిటప్పుడు కూడా ఇది చాలా బాగుంటుందండి కర్రీ. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. వంకాయ ముక్కలు వేసుకుందాం. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని. మనం ఒక్కసారే వేసేసామనుకోండి, చెమ్మ ఉన్నది కదా, ఈ చెమ్మ మీద అది కొంచెం పొంగు వచ్చేస్తుంది పైకి. అందుకని ఫ్లేమ్ స్లోగా పెట్టుకొని ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి వంకాయ ముక్కలు. వెజిటేరియన్స్ వాళ్ళకి స్పెషల్ అకేషన్స్లో బాగా యూజ్ అవుతుందండి ఈ ఫ్రై. నెక్స్ట్ మనం కార్తీక మాసంలో ఆనియన్స్ తినం అలాంటి అప్పుడు ఈ వంకాయ జీడిపప్పు ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా ఒక్క రసం పెట్టుకుంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై. ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. ఇంక ఇక్కడే ఫ్రై అయిపోవాలి. ఇంక మనం తాలింపు పెట్టిన తర్వాత ఇంకేం ఫ్రై చేయం, ఇప్పుడే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇంకా వేరుశనగుడ్లు వేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న పాన్లోనే నేను ఆయిల్ తీసేసాను. ఇందులో తాలింపు దించి వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అండి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి. మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసుకున్నాం కదా వంకాయ, జీడిపప్పు, పల్లీలు, ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు పురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి ఇది. కారం అండి ఒక స్పూన్ వేసాను. సాల్ట్ 1 స్పూన్ వేసానండి. కొద్దిగా పసుపు, ఇవన్నీ బాగా కలుపుకుందామండి. కొద్దిగా ఇవన్నీ కలిపి ఒక్కసారి కొంచెం ఫ్రై అవుద్దామండి.
నేను ఇక్కడ పల్లీలు ఎక్కువగా వేసానండి అంటే మాకు పిల్లలు బాగా ఇష్టంగా తింటారని నేను పల్లీలు ఎక్కువ వేసాను మీకు అవసరం లేదనుకుంటే కొద్దిగా పల్లీలు తగ్గించుకోండి డీప్ ఫ్రై అయిపోయింది కదండి ఆల్రెడీ ఎక్కువ సేపు ఏం ఫ్రై చేయక్కర్లేదు రెడీ అయిపోతుంది వెంటనే అయిపోతుందండి మొత్తం మనకు తాలింపు వేయితే చాలు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం సరే అండి స్టవ్ ఆఫ్ చేద్దాం రెడీ అయిపోయింది స్పెషల్ వంకాయ కాజు ఫ్రై అండి చాలా బాగుంటుంది రసం సాంబార్ పప్పు దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్